బంగారం పెరిగిపోతున్నట్టే ఎండలు కూడా సీజన్ ప్రకారం కాకుండా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయండి. మాకైతే ఎండలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? నేనైతే డబ్బులు దాచిపెట్టి మరీ బంగారం తీసుకున్నాను. ఇందులో ఏముందనుకుంటున్నారా? కానీ నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి. కొద్ది కొద్దిగా అమౌంట్ దాచిపెట్టుకుంటూ దాంతో ఒక వస్తువు తీసుకుంటే భలే ఉంటుంది కదా. సో నేనైతే అలాగే చేశాను. అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను అండ్ అంతేకాకుండా ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. మరి ఇదే చెప్తే బాగుండదు కదా. సో కొద్దిగా కబుర్లు చెప్పుకుంటూ ఆ డిజైన్స్ అన్నీ చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను లలిత జ్యువెల్స్లో తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి చూడండి, ఇలా అన్నమాట ఇయర్ రింగ్స్. అయితే నేను మోస్ట్లీ స్టడ్సే ప్రిఫర్ చేస్తానండి, నాకు ఎందుకో అవైతేనే ఇష్టం. అంటే కొద్దిగా కొంచెం కిందకున్నా కూడా నాకైతే నచ్చదు. సో నేను మోస్ట్లీ కొంచెం పెద్దవిగా ఉండేలాగా స్టడ్స్ అయితే తీసుకుంటాను. నేను చిన్నప్పుడైతే ఇంకా డబ్బులు ఎక్కువ దాచిపెట్టుకుంటూ ఉండేదాన్ని. అప్పుడైతే అమ్మ నాన్న ఇస్తారు, అలాగే మా పక్కిళ్ళు అన్నమాట, మా పెద్ద మామయ్య తను ఇచ్చేవాళ్ళు, అలాగే నెక్స్ట్ చిన్న మామయ్య వచ్చేసి పక్క ఊర్లో ఉండేవాళ్ళు అన్నమాట. ఊరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అలాగే అంటే మేము ఉండేది విలేజ్ కదా, పుట్టినరోజులకని అలాగే ఏదన్నా చాక్లెట్స్ తీసుకెళ్తే చుట్టాలు కూడా మనీ ఇచ్చేవాళ్ళు కదా. నేనైతే అదంతా దాచిపెట్టుకొని ఉండేదాన్ని. ఇప్పుడైతే డబ్బులు దాచిపెట్టుకోవటం అంటే ఏముంది, అకౌంట్లో దాచిపెట్టుకోవటం లేదంటే ఏదన్నా బ్యాగ్స్లో కానీ పర్సులో కానీ పెట్టుకోవటమే కదా. సో అప్పట్లో అయితే మాత్రం గుర్తున్నాయో లేదో మీకు, మనకి మట్టితో చేసిన ఉండీలు అయితే దొరికేవి కదా. నేనైతే ఎక్కువ వాటినే యూస్ చేసేదానండి, లేదంటే మధ్య మధ్యలో తీసేస్తాననేసి భయం అనమాట. నాకు అది కూడా ఉంది మధ్యలో తీసేసే అలవాటు. సో ఇది అనుకోండి మనకి ఇన్ని నెలలు ఇంత అన్నట్టుగా అలాగే పెట్టుకొని ఉండేదాన్ని అనమాట. అయితే మన దగ్గర ఎంత డబ్బులు మెయింటైన్ చేస్తున్నా కూడా మనకి కొద్దిగా దాచిపెట్టుకొని సేవింగ్ చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే ఇది ఇలాగే అలవాటు అయిపోయిందండి. సో అంటే నేనైతే ఒకటి పెట్టుకుంటాను ఒక మార్జిన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ఎప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో ఉండాలి లేదంటే నా పర్సులో ఉండాలి అని అనుకున్నాను అనుకోండి, ఆ 1000 రూపీస్ వచ్చేంత వరకు నేనైతే ఏం ఖర్చు పెట్టను. నెక్స్ట్ అనమాట ఒక 10,000 అయినా 20,000 అయినా సరే ఆ 1000 రూపాయలు మాత్రం పక్కన పెట్టేసి రిమైనింగ్ అమౌంట్నే ఖర్చు పెడతాను. అది ఏదన్నా తీసుకోవటం అయినా కానీ ఎవరికైనా ఇవ్వటం అయినా కానీ. సో మినిమం బ్యాలెన్స్ అయితే మాత్రం మెయింటైన్ చేయటం నాకైతే అదొక అలవాటు అయిపోయింది. ఈవెన్ పర్సులు అయినా కూడా ఇంత ఉండాలి అనేసి నాకు ఒక అలవాటు అనమాట. నాకు అసలు ఈ అలవాటు ఎలా వచ్చిందంటే మా నాన్న వచ్చేసి మేము చిన్నప్పుడు అంటే బ్యాగ్స్ ఉంటాయి కదా లోపల వచ్చేసి ఒక పాకెట్ లాగా కుట్టించేవాళ్ళు అనమాట, దాంట్లో కొద్దిగా అమౌంట్ పెట్టేసేవాళ్ళు. అంటే మేమైతే అప్పుడు బస్సులో వెళ్ళొచ్చేదన్నమాట ఒక ఊరికి పక్క ఊరు అనమాట. అయితే బస్ పాసులు అయితే ఉండేది, అయినా కూడా ఇన్ కేస్ ఎమర్జెన్సీ అంటే అప్పట్లో ప్రైవేట్ బస్సులు కూడా ఉండేదండి, వాటికైతే అమౌంట్ పే చేయాలి కదా. నార్మల్గా అయితే ఆర్టీసీ బస్సులు అయితే మనకు పాస్ ఉండేది. అయితే మా ఊరికి బస్సులు అనేది తక్కువ అనమాట, ఇన్ కేస్ ఎప్పుడైనా బస్సులు రాకపోయినా ఏదైనా అవసరం పడినప్పుడు మాత్రమే ఆ డబ్బులు తీసుకోవాలి, లేదంటే అస్సలు మీ దగ్గర ఆ డబ్బులు ఉన్నట్టు కూడా మీకు గుర్తు రాకూడదు అన్నట్టుగా మా నాన్న చెప్పేవాళ్ళు అనమాట. చెప్పేసేసి దాంట్లో కొద్దిగా అమౌంట్ పెట్టేసి ఉండేవాళ్ళు. సో నాకైతే అది అలాగే మైండ్లో ఉండిపోయింది. ఇప్పటికి కూడా నేను అది పర్స్ అయినా సరే బ్యాంకులో అయినా సరే ఇంత అమౌంట్ అనేసేసి ఒకటి పెట్టుకుంటాను, ఆ అమౌంట్ అయితే నా దగ్గర లేదు అనుకుంటాను అనమాట. సో అలా మెయింటైన్ చేస్తూ రిమైనింగ్ వచ్చే అమౌంట్తోనే నేను ఏదైనా తీసుకోవటం కానీ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వటం కానీ ఏదైనా సరే నేను అలాగే చేస్తానండి. ఇంతకీ నా ఇయర్ రింగ్స్ చూసారండి ఎలా ఉన్నాయి. నేనైతే మొత్తం 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అంతా వచ్చేసి 112,000 అంటే 112,000 పడింది నాకు. నేనైతే 75,000 సేవ్ చేసుకున్నాను, రిమైనింగ్ వచ్చేసి నా హస్బెండ్ ఇచ్చారనమాట. సో నేను టోటల్గా అయితే ఈ 3 ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. అయితే ఈ ఇయర్ రింగ్స్ నేను తీసుకుంది మాత్రం లాస్ట్ మంత్ అనమాట, అంటే అప్పుడు మనకు కొంచెం గోల్డ్ ప్రైస్ తగ్గుండి చూడండి, 6,400 సంథింగ్ పడినది కదా గ్రాము. సో నేనైతే ఆ టైంలో తీసుకున్నాను. ఇప్పుడైతే చాలా రేట్ పెరిగిపోయింది కదా, నియర్లీ గ్రామ్ వచ్చేసి 7,000 వరకు వెళ్ళిపోయింది. నేనైతే లాస్ట్ మంత్ తీసుకున్నాను. అప్పటి నుంచి అయితే ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటా ఉన్నానండి, ఏదో ఒక పని మీద అలా అలా వెళ్ళిపోతూ ఉండింది. సో ఫైనల్గా నా 3 ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉన్నాయి. మీలో ఎంతమందికి ఇలాగా మనీ సేవ్ చేసుకొని ఏదైనా తీసుకునే అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. గోల్డ్ షాపింగ్ అనే కాదు ఏదైనా కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.